మెదక్ జిల్లా చిన్నశంకరంపేట నార్సింగ్ రహదారిపై ధర్నా రాస్తా రోకో చేపట్టారు. 12 గంటల పని ఒత్తిడి పెరుగుతోందని, పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా కూలీలను సైతం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పరిశ్రమలో, అదేవిధంగా కనీస సౌకర్యాలు కూడా లేవని, పరిశ్రమకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టడం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ సుభాష్ గౌడ్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను శాంతింపచేశారు, ఆందోళన విరమింపచేశారు. అనంతరం ఆందోళన చేపట్టిన కార్మికులకు కామారం సర్పంచ్ పూలపల్లి యాదగిరి యాదవ్, అంబాజీపేట పాలకవర్గం సభ్యులు కామారం తాండా పాలకవర్గ సభ్యులు మద్దతు పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ పరిశ్రమ యాజమాన్యం కార్మికుల శ్రమ దోపిడీ చేస్తున్నారని, పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని, అదేవిధంగా మైనర్ యువకుల చేత పనులు చేయించుకుంటున్నారని, లేబర్ యాక్ట్ ప్రకారం వారికి పనికి తగ్గ వేతనాలు చెల్లించాలని వారు కోరారు. కంపెనీలో కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని, పనికి తగ్గ వేతనాలు చెల్లించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని వారు డిమాండ్ చేశారు. వాళ్ళ అమ్మ మీరు యాక్సిడెంట్ అయిందంటే వెళ్ళిపోయాడు. 4 రోజులు అమ్మకం అనుకుంటున్నాం, పాది తింటాడు సార్, అన్నం తింటప్పుడు ఒక అర్ధ గంట టైం ఇస్తారు. అర్ధగంట తప్పి ఇంక జనరేషన్ వెనుక ముందు అయితే మనకు కథ నిర్విజర్ రాసి పెడుతుంటారు, సెక్యూరిటీ రాసి పెట్టి పైసలు కట్ కట్ తీస్తా పోతాం. అతను పోతే అమ్మ ఏమి అని అడుగుతాడు, లేడీస్ బాత్రూమ్ లో పోతే ముసలాడు ఒక ముసలాడు అమ్మ ఎక్కడ అంటారు సార్, మాకు కడుపు సరిపోతలే సార్. ఇక్కడ విచ్చేసినటువంటి మరి నాలుగు మూలల నుంచి వచ్చినటువంటి ఒక గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క స్నాక్స్ కంపెనీ లో ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి అవకతవకలను మరి లేబరు వారు కోరిక మేరకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామ పాలక వర్గము ఇక్కడ విచ్చేసి మరి వారి సాధక బాధను తెలుసుకొని ఇక్కడ మేము ధర్నా చేయడానికి ఏర్పాటు చేశాము. మరి అలాగే మన ఇక్కడ ఉన్నటువంటి లేబర్ కు కూడా వాళ్ళ పిఎస్ఐ గాని పిఎఫ్ గాని ఎలాంటిది కూడా ఇప్పటి వరకు కూడా అమలు చేయడం జరుగుతలేదు. అంతేకాకుండా మరి వీళ్లకు భోజనం టైంలో కూడా ఒక 5 నిమిషాలు గాని వాళ్లకు సమయం ఇచ్చినా కూడా 5 నిమిషాలు కూడా మళ్లీ వారికి ఇచ్చేటటువంటి జీతంలో కట్ చేసుకుంటుండు. అలా కాకుండా ప్రతి ఆదివారం కూడా వీళ్లకు సెలవు కూడా ఇవ్వడం లేదు, ఆ సెలవు దినాన కూడా వర్క్ చేయించుకుంటుండు. మరి ఇంత దుర్మార్గమైనటువంటి కంపెనీలు ఎక్కడ కూడా మేము చూడనటువంటి దినము ఈ రోజు. మరి ఇలా జరగకుండా ఈ యొక్క లేబరు మీరు చేసినటువంటి వాళ్ళ యొక్క శ్రమకు తగ్గ ఫలితం కూడా రాలేకపోతుందని చెప్పి వాళ్ళు దీనగాథలో మా యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ పరిపాలన చేసినటువంటి పాలక వర్గాలతో వారు చెప్తున్నారు కాబట్టి మేము ఇక్కడ విచ్చేయడం జరిగింది. మరి దయచేసి ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి పై అధికారులు ఎండీ గారు కానీ మరి ఇంకా ఎవరైనా కూడా దయచేసి ఈ యొక్క కార్మికుల శ్రమను గుర్తించి వారికి కూడా గౌరవ వేతనం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మేము ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ యొక్క లేబరు మీటింగ్ నుంచి మేము ఆందోళన చెందుతున్నాం కాబట్టి ఇంకా కూడా మీరు ఇక్కడ నుంచి అయినా మీరు న్యాయం చేయకపోతే, గౌరవ వేతనాలు ఇవ్వకుంటే ఇక్కడ నుంచి కూడా జరిగేటటువంటి ఈ యొక్క కార్యక్రమానికి చాలా ఉధృతంగా చేస్తామని చెప్పి ఈ కార్మిక వర్గం ముందు మేము ప్రతిజ్ఞ చేయించున్నాము. దయచేసి వీళ్ళకి గౌరవ వేతనం ఇవ్వాలి, ఆదివారం సెలవు ప్రకటించాలి. ఈఎస్ఐ గాని పిఎఫ్ గాని వారికి ఎలాంటి ఆ కంపెనీ లోపల ఎలాంటి గాయమైనా కూడా ఆ యొక్క మెడికల్ కిట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుచున్నాం.